బట్ నాయనమ్మ ప్రమేయం ఎక్కువ పడింది నాన్న మీద ఇండస్ట్రీకి రావడానికి, లేదా నాన్నకి ఇష్టమై వచ్చారా? ఇష్టమై వచ్చారు. అది కూడా కాలేజ్ ఫంక్షన్స్లో ఎక్కువ పాడేవారు. పాడుతుంటే సమ్ సింగర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, హీ అటెండెడ్ దట్ ఫంక్షన్, చక్రవర్తి గారు అనుకుంటా, మళ్ళీ రాంగ్ పేరు చెప్తే బాగుండదు. ఈ హర్డ్ మై ఫాదర్ సింగింగ్, ఏంటి వీడేంటి ఇలా పాడుతున్నాడు అనుకున్నారు. సినిమాలో పాడతావా అంట, ఓకే పాడతాను. అలా అయితే మరి మెడ్రాస్కి రా అని చెప్పి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి పాడిపించారు. నాగేశ్వరరావు గారు విని హీ వాజ్ షాక్డ్ అంట. ఇంకా అక్కడి నుంచి బికేమ్ ఏ సింగర్. ఒక 5,000 పాటలు పాడి ఉంటారు ఆయన. ఈ సాంగ్ డిఫరెంట్ టోన్ సార్ అయింది. అవును సార్, అవును. అది నిజంగా నేను కొన్ని విన్నాను కూడా, నాన్న పాటలు బిఫోర్ విన్నాను. అందరు సింగర్స్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవును, నాన్న పాట ఏదన్నా ఒకటి మంచిది గుర్తుంది మీకు తెలుగులో? పాండురంగనామం పరమ పుణ్యధామం, పాండురంగనామం అదే మోక్ష తీరం, వేదసారం మధురం మధురం, పాండురంగనామం పరమ పుణ్యధామం. పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, భక్తజనులారా అందుకోండి రామ్ రామ్, అందుకోండి రామ్ రామ్. పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ. సూపర్. రజనీకాంత్ గారు ఇండస్ట్రీకి ఇంకో సింగర్ని రానియకుండా యాక్టర్ని తీసుకొచ్చారు సార్, నాకు ఇదే బాగుంది సార్, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. బట్ నాన్న మీ సక్సెస్ఫుల్ లైఫ్ చూశారు కదా, బాగానే చూసారు. బట్ ఈ సెకండ్ వింగ్ చూడలే, అప్కమింగ్ ఉంటుంది, అప్రైజింగ్. అది పాపం హీ జస్ట్ డైడ్ కరెక్ట్గా ఆ టైంలో. అవునవును, ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఎలా ఉండేది అంటే, ఫస్ట్ హాఫ్ చూసారు, సెకండ్ హాఫ్ చూడలేదు సినిమా కదా. ఫస్ట్ హాఫ్ అంతా సక్సెస్ఫుల్ కదా, చాలా బాగుంది. బట్ మధ్యలో ఐ హ్యాడ్ ఎ గ్యాప్, కొంచెం డౌన్ అయింది. నౌ ఐ పిక్డ్ అప్. అంటే ప్రేమించు నువ్వే కావాలి ఇలాంటి సినిమాల తర్వాత కూడా సినిమాలు తీశారు కొన్ని. అంటే అనుకున్నంత స్క్రిప్ట్స్, అంటే మీరు సెలెక్షన్ చేసుకునే దాంట్లో ప్రాబ్లం వస్తాం, లేకపోతే ఏదైతే అది వచ్చింది నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చెయ్యాలని ఒక ఇదితో చేశారు ఆ టైంలో? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల పోయింది సార్ కెరియర్. ఓకే. ఏంటంటే, వాట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ ఈజ్ ఒక కొత్త డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తున్నాడు, సార్ సార్ నేను చాలా కసి మీద స్టోరీ చేస్తున్నాను సార్ అంటే నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా అలా కష్టపడి అటు ఇటు తిరిగే కదా ఛాన్సెస్ తెప్పించుకున్నా. సో వీడికి మన లైఫ్, మన సైడ్ నుంచి లైఫ్ ఇవ్వడం కాదు, బట్ నేను సక్సెస్లో ఉన్నాను, వీడిని నేను, వీడి కథ బాగుంది నేను చేస్తే వీడికి హ్యాపీ నాకు హ్యాపీ అనుకుని వినేవాడిని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అంత కొత్త వాళ్ళందరూ బిస్కెట్ చేస్తారని అనట్లేదు, బట్ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ నాట్ మేక్ ఇట్ సార్. ఎందుకంటే చెప్తున్నాను వినండి, వీడెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని తీసుకొస్తాడు, ప్రొడ్యూసర్ కూడా కొత్తవాడే అయి ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి ఆ సినిమా ప్లాన్ చేస్తారు. వీడేం చెప్తాడు నాకు, సబ్జెక్ట్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడి నుంచి ఒక 100 మంది వస్తారు సార్, 100 మంది మీరు నిల్చుని ఆగి ఆగండి నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్తే అని వాళ్ళతో ఆన్సర్ చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తారు. అది సార్ అక్కడి నుంచి ట్రాలీలో లేస్తే అది చెప్తారు. ఓకే. అదే మనకేం వినేటప్పుడు అది రేంజ్లో అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళేసరికి ఏంటంటే 20 మంది ఉంటారు. ఇదేంటే 100 మంది అన్నావు కదా బాబు అంటే. అంటే స్క్రిప్ట్ సార్, బడ్జెట్ సార్, మనకి కొంచెం అంటారు సార్ వెళ్ళే అనుకుంటాం. ఇప్పుడు ఒక సాంగ్ షూటింగ్ చేయాలంటే 3 to 4 డేస్ చేయాలి, అప్పుడే సాంగ్లో క్వాలిటీ వస్తుంది. ఓకే. ఈ కొత్త వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే 1.5-2 డేస్లో ఫినిష్ చేసేస్తారు. ఎందుకు? బడ్జెట్. ఊటీ వెళ్దాం అనుకుంటాం, వెళ్దాం, అరకు వ్యాలీ వెళ్తాం. ఎందుకు? బడ్జెట్. అలా బడ్జెట్ అనే విషయం చాలా దగ్గర అడ్డొచ్చేసి సినిమా గ్రాండ్యూర్ తప్పేస్తుంది. ఓకే. సినిమాలో పెట్టే ప్యాడింగ్స్ ఎవరూ తెలియని వాళ్ళని, వీళ్ళ ఇంటి పక్కన చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక డాక్టరే ఎవరినో భయ్యా మీకు ఛాన్స్ ఇస్తాను ఆ సినిమాలో రండి అని చెప్పి వాడు ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చేయడం, డబ్బులు తీసుకుని విలన్ క్యారెక్టర్ ఇచ్చేయడం, ఇలాంటివి చేయడం వల్ల సినిమా అనేది నాశనం అయిపోతుంది టోటల్గా. అవునవునవును. దాని మధ్యలో నేను సాయి కిరణ్ సినిమా పోయింది అంటారు. ఇంకోటి ఏంటంటే, దట్టు అప్పటికి ఆడియన్స్ మిమ్మల్ని చూసినారు ప్రేమించు లాంటి ఒక పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులతో అన్ని మంచి సాంగ్స్ సూపర్ డూపర్. ఆ రోజుల్లో 3 కోట్లు 4 కోట్లు వ్యూస్ ఆ సాంగ్స్కి, ఇప్పటికి కూడా.
సార్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ బట్ ఓన్లీ ఆడియోకి దే గాట్ ఇన్ సమ్ క్రోర్స్ సార్ ఇది నువ్వే కాలేజ్ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఆడియో క్యాసెట్స్కి వచ్చాయి ప్రేమించి కూడా సార్ ప్రేమించి కూడా ఎలా ఉండేది అంటే ఫస్ట్ మూవీ హీరో లక్ష్మి గారు కోట గారు పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అనిపించలేదు ఎక్కడ కొంచెం కూడా చేయకనే అది చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి చూసి అలవాటైపోయి ఈజీగా చేసేసారా చూసి ఉండడం వేరే బరిలో దిగడం వేరే కదా మీరు షూటింగ్ పక్క నుంచి చూడడం వేరే లైట్స్ అన్నిటి ముందు కూర్చుని పర్ఫామ్ చేయడం వేరే ఇన్ ఫ్రంట్ ఆఫ్ చేస్తుంది అది కూడా కోట గారు లాంటి ఆర్టిస్ట్ ముందు చేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళ డైలాగ్ అంత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మనం ఎక్కడ మిస్ అవుతామో అని ఒక చిన్న స్టార్ట్ అవుతుంది ఏమన్నా ఒక మాట అటు ఇటు అయితే నవ్వుతారేమో ఇరిటేట్ అవుతారేమో బా ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఇవన్నీ అంటారేమో అలాంటి కొన్ని చిన్న చిన్న భయాలు ఉంటాయి బట్ లక్కీగా నా టైం బాగుండి ఫస్ట్ సినిమాలో అందరు సపోర్టివ్ ఆర్టిస్ట్ ఫస్ట్ సినిమా నువ్వే కావాలి అన్నపూర్ణ గారు చాలా సపోర్టివ్ ఆర్టిస్ట్ ఇదిగో రావయ్యా సాయి కిరణ్ కూర్చో ఏంటమ్మా ఏమంటున్నావు మీ నాన్నగారు అలా కబుర్లు చెప్పేది ఇదిగో చెప్పవయ్యా రామకృష్ణకి అప్పుడప్పుడు రమ్మని చెప్పు షూటింగ్కి సరదాగా మా పాత మాటలు మాట్లాడుకుంటావు ఆవిడ ద వే ఆఫ్ నిజంగా మన నాన్నమ్మతో కూర్చున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అలా మాట్లాడి టేక్కి తీసుకెళ్ళామని చెప్పి నీ డైలాగ్ ఏంటి అమ్మమ్మ అది పాలకో అంటే పాల అది పేడ అంటే ఆ పేడ కాదు ఇది వేరే పేడ చెప్పు ఒకసారి ఆవిడతో మాట్లాడడం వల్ల చెప్పేశాను దట్ వాజ్ మై ఫస్ట్ డైలాగ్ ఓకే కెమెరా రోల్ చేస్తారు ఈయన కూడా టేక్ అయిపోయింది ఏ కంగ్రాచులేషన్ సాయి కిరణ్ సింగిల్ టేక్లో చేశారు సార్ టేక్ చేశారు సార్ అనవని చెప్తే భయపడతామని టేక్ ఫస్ట్ టేక్ నా మీద రోల్ ఆవిడతో ఇలా గే బా నానమ్మ పేడ అంటే ఆ పేడ కాదు దూత్ పేడ వాళ్ళతో చేస్తారు ఏదో ఒకటి లేవయ్యా తగలేయండి అదే అంటది ఆవిడ అది రోల్ అవుతున్నట్టు తెలియదు నాకు దాని తర్వాత తెలిసింది కెమెరా సౌండ్ అంటే ట్రర్ అని ఉంటుంది అని ఎందుకంటే అప్పుడు ఇది ఉండేది ఫిల్మ్ ఉండేది ఆన్ చేస్తే ట్రర్ అంటే ఏ మోటార్ సౌండ్ అనుకున్నాను ఎందుకు ఫేస్ చేయలేదు కాబట్టి సూపర్ సో అలా బట్ వెన్ ఇట్ కేమ్ టు ప్రేమించు కొంచెం భయపడ్డాను ఎందుకంటే కోట గారు హీ వాజ్ ద విలన్ అని మాట్లాడుతుంటే అమ్మా నిజంగా నన్ను తిడుతున్నట్టు ఫీల్ అయిపోయాను అనమాట సో మురళీమోహన్ గారు పెద్ద పెద్ద వాళ్ళు కదా లక్ష్మి మిస్టేక్ చేస్తే బాగోదేమో అని బట్ లక్కీగా డైరెక్టర్ గారు బోయిన్ సుబ్బారావు గారు హీ వాజ్ ఎ వెరీ సాఫ్ట్ మ్యాన్ అండ్ రిలాక్స్డ్ మ్యాన్ సో ఆయన వల్ల కొంచెం సేవ్ అయ్యారు ఓకే చాలా సాఫ్ట్గా ఉంటారు ఆ మూవీలో ఇప్పుడు ఈ టచ్లో ఉన్నారా లయా గారు మీరు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో హలో హాయ్ అనుకుంటుంటాను అంతే బట్ ఆ ఎంటైర్ మూవీ ఆమె బ్లైండ్ గా యాక్ట్ చేసేటప్పుడు సెట్ లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు షీ వెంట్ అండ్ టుక్ ట్రైనింగ్ ఫ్రమ్ బ్లైండ్ స్కూల్స్ వెళ్ళి అక్కడ ఒక 1 వీక్ ఉండి వాళ్ళతో పొద్దున్న నుంచి నైట్ వరకు వెళ్ళి ప్రాక్టీస్ చేశారంట వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే బ్లైండ్నెస్ లో కూడా ఒక 3-4 types ఆఫ్ బ్లైండ్నెస్ కొంతమంది కళ్ళు ఇలా పైకి వేసి ఉంటారు అవును కొంతమంది కళ్ళు క్లోజ్ అయిపోయి ఉంటాయి కొంతమంది ఇలా చూస్తుంటారు బట్ దే కాంట్ సీ అవును దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లైండ్నెస్ సో షీ సెలెక్టెడ్ దిస్ అండ్ దాంట్లోనే ఆల్మోస్ట్ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళింది ఆ సినిమా అవును ఇద్దరికి ఎప్పటికీ మర్చిపోలేని మూవీ ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ వచ్చినా కానీ ప్రేమించు తర్వాతే అంటారు అవును రామానాయుడు గారి డైలాగ్ అది నీ జీవితాంతం గుర్తుంటుంది సాయి కిరణ్ ఈ సినిమా చూసుకో అన్నారు ఓకే అవునా ఇంకా సినిమా స్టార్టింగ్ అయ్యే ముందే స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినప్పుడు ఆ స్క్రిప్ట్ అంటే గుర్తుకొచ్చింది పెద్ద సినిమాలు ఎలా ఉంటాయి తెలుసా రామానాయుడు గారి స్క్రిప్ట్ ఒక ఇది మన రికార్డ్ బుక్స్ ఉంటాయి అలా బైండ్ చేసి ప్రేమించు ప్రొడ్యూసర్ రామానాయుడు గారు డైరెక్టర్ బోయిన్ సుబ్రహ్మణ్యం మ్యూజిక్ అంతా వచ్చి ఒక సినిమాని చేతిలో పెట్టినట్టు ఇచ్చారు స్క్రిప్ట్ ఒక్కొక్క పేజ్ తిరిగేస్తుంటే డైలాగ్స్ ఫస్ట్ సీన్ నెంబర్ 1 లొకేషన్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ సీన్ డే ఎఫెక్ట్ ఇది ఇక్కడ సాంగ్ ఫినిష్ లొకేషన్ ఓటీ ఆ బుక్ నాకు సినిమా తీసే 2 months బిఫోర్ వచ్చేసారు బుక్ ప్రిపేర్ అవ్వు అని సో డైలీ ఒక నవల్ చదువుతున్నట్టు చదివేవాడిని అనమాట అలా ఉంటాయి ప్లానింగ్స్ దట్స్ అందుకే హిట్ అవుతాయి సూపర్